ఈరోజు నగిరి నియోజకవర్గంలో అడ్రస్ లేని వాళ్లు, పగటి వేషగాళ్లు, కనీసం ఇన్ఛార్జ్ స్థాయి కూడా లేని వాళ్లు వచ్చి వాళ్ల ఫోటోలు స్వీట్ బాక్సుల మీద వేసుకుని, వాళ్ల బ్యాగుల మీద ఫోటోలు వేసుకుని చీరలు పంచుతూ ఒకే చోట మహిళలు దొరికారు కాబట్టి వాళ్లని తాయిలాలతో మోసం చేయాలన్న ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు రాజశేఖర రెడ్డి గారు మీరు చూస్తే 2009 ఎన్నికలకు వచ్చినప్పుడు నేను చేసిన అభివృద్ది కార్యక్రమం చూసి నాకు ఓటేయండి అని చెప్పాడే గాని కొత్తగా హామీలేవి ఇవ్వలేదు. కేంద్రం నుంచి సోనియా గాంధీనో ఇంకెవరినో పిలిచి ప్రచారం చేయలేదు. కానీ చంద్రబాబు నాయుడు ఈ 5 ఏళ్ల కాలంలో ప్రజలకు గాని, మహిళలకు గాని, విద్యార్థులకు గాని ఏమీ చేయలేదు. కాబట్టి ఈ రోజు ఈ విధంగా చివరి నిమిషంలో 3 పోస్ట్ డేటెడ్ చెక్కులు ఇచ్చేస్తే అవి నిజమని నమ్మి విలేజెస్ లో ఉన్న మహిళలు అమాయకులు కాబట్టి మళ్లీ మోసపై మనకు ఓటేస్తారని చేసినప్పుడు ఖచ్చితంగా దానికి పోటీగా అక్కడ ఎమ్మెల్యేగా ఉన్న వాళ్లు చెప్పాల్సిన బాధ్యత ఉంది. అదంతా మోసం, అదంతా హంబక్, ఇది ఎలక్షన్ స్టంట్. ఈరోజు అన్ని మీరు చూస్తే స్పెషల్ స్టేటస్ అవసరం లేదు, స్పెషల్ ప్యాకేజ్ గొప్ప అన్నాడు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇదే అసెంబ్లీలో మా వాళ్ళందరూ కూడా నల్ల చొక్కాలు వేసుకుని మరి పోరాడిన రోజు అలా నల్ల చొక్కాలు వేసుకుని అసెంబ్లీకి రాకూడదని చెప్పిన స్పీకర్ గారు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు నల్ల చొక్కాలు వేసుకుంటే ఆయన కూడా ఒక బ్యాడ్జ్ నల్లది పెట్టుకుని ఈ రోజు పేపర్లో వాళ్ళు ఏదో ఈ రాష్ట్రం కోసం చేసినట్టు చూపించుకుంటుంటే అందరు నవ్వుకుంటున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారి 47 వయసులో ఆయన ఎన్నో రకంగా విజన్ ఉన్న విధంగా మరి ముందు జరిగేటివన్నీ కూడా చెప్పుతుంటే పట్టించుకొని చంద్రబాబు నాయుడు 40 ఏళ్ల అనుభవందని గొప్పగా చెప్పుకునే చంద్రబాబు నాయుడు ఈ రోజు అన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారి అడుగులో అడుగు వేసుకుంటూ కాపీ కొడుతున్నాడు. అందుకే మేము అంటున్నాం, ఆత్రపు పెళ్లి కొడుకు అత్తమెడలో తాలి కట్టాడంట. అట్లా ఏం చేయాలో అర్థం కాకుండా ఏదేదో చేస్తూ నవరత్నాలను కూడా దొంగిలించే ప్రయత్నంలో పడ్డాడు. మరి మొన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి గారు 2000 పెన్షన్ ఇస్తారు మేము అధికారంలోకి వస్తే అంటే అసలు బడ్జెట్ లో లేదు, ఆయనకి ఏం తెలుసు అసలు బడ్జెట్ గురించి అన్నాడు. మరి ఈ రోజు నువ్వు ఎలా ఇస్తున్నావు? ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా సంకల్ప యాత్ర చేసిన తర్వాత, ప్రజల నాడి తెలుసుకున్న తర్వాత నీకు పిచ్చెక్కి ఈ రోజు ఏం చేయాలో తెలియక ఈ 2000 రూపాయలు చేతిలో పెట్టి డైరెక్ట్ గా ఓట్లు కొనే కార్యక్రమం చేస్తుంది నిజం కాదా చంద్రబాబు నాయుడు అని నేను అడుగుతున్నాను. అర్హులైన ఎంతో మందిని, ఎన్నో లక్షల మందిని ఈరోజు పెన్షన్ ఇవ్వకుండా కోత పెట్టి ఇంటికి ఒక పెన్షన్ అని చెప్పి ఎంతమంది పెన్షన్దారులను మోసం చేశావో కళ్ళారా మేమందరం కూడా చూస్తున్నాం. నీకు తెలీదా అని అడుగుతున్నా. ఒక ఇంట్లో 3 ఉంటారు, ఒకరు విడో ఉంటారు, ఒకరు వికలాంగులు ఉంటారు, ఒకరు ముసలోళ్ళు ఉంటారు. నువ్వు ఒకటే ఇస్తే ఆ 3 కడుపులు ఎలా నిండుతాయి? నీ ఇంట్లో నీ భార్య, నీ కొడుకు, నీ కోడలు అందరూ సుఖంగా ఉండాలి. ప్రజల డబ్బులో హయత్ హోటల్లో ఉంటారు, ప్రజల డబ్బులతో మీ ఇల్లు కట్టుకుని దానికి సెక్యూరిటీ నుంచి, కరెంటు నుంచి, దానికి ఫోన్ బిల్ నుంచి అన్ని కట్టుకుంటారు. కానీ ప్రజలు, పేదవాళ్లకి మాత్రం ఇంట్లో 2 పెన్షన్లు 3 పెన్షన్లు ఇవ్వాలంటే మీకు ప్రాణం గిలగిలా కొట్టుకుంటుంది. సో ఏది చేయకుండా ప్రజల్ని మోసం చేశారు కాబట్టి ఈ ఎన్నికల ముందు ఈ పగటి వేషగాళ్లాగా నువ్వు డ్రామా ఆడుతున్నావు అన్న విషయం ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఖచ్చితంగా 2004లో నిన్ను, నీ మంత్రుల్ని ఎలా తరిమి కొట్టారో 2019లో కూడా అలాగే ప్రజలు నిన్ను తరిమి కొడతారని కూడా తెలియజేసుకుంటున్నా. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.